నమస్కారం అండి ఇవాల్టి కథ మార్పు అది బస్టాండ్ ప్రయాణికుల అరుపులు పాప్కార్న్ అమ్మే కుర్రాల కేకలతో గందరగోళంగా ఉంది ఇంతలో చేతిలో బ్రీఫ్ బస్ బస్టాండ్ లోకి అడుగుపెట్టాడు నవీన్ కళ్లకు గ్లాసులు మెడలో గోల్డ్ చైన్ సఫారీ డ్రెస్ లో నవీన్ చాలా అందంగా ఉన్నాడు తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు ఇంతలో బాబు అన్న పిలుపుకు పక్కకి తిరిగి చూశాడు నవీన్ తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు మాసిన గడ్డం అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయిన వైపు చూశాడు

బాబు గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు ఆ పక్కకు అవునంటూ ముక్త సరిగా సమాధానం చెప్పి మరోవైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్ మళ్లీ బాబు అంటూ పిలిచాడు అదే ముసలాయన ఏమిటన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్లతోనే ప్రశ్నించాడు నవీన్ నవీన్ చూపులకు భయపడ్డ ముసలాయన ఈ బస్సు జంక్షన్ లో ఆగుతుందిగా బాబు అన్నాడు ఆ ఆగుతుందిలే అంటూ మరోవైపు ముఖం పెట్టాడు నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడడం అంటేనే అదో రకంగా ఫీల్ అవుతున్నాడు అది కాక ఈ బస్టాండ్ లో ఇంతమంది ప్రయాణిణికులుండగా పనిగట్టుకుని తననే అడుగుతున్నందుకు మనసులోనే తిట్టుకోసాగాడు ఇంతలో గూడెం బస్సు వచ్చి పాయింట్లో ఆగింది బిలబిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒక్కొక్కరు తోసుకుంటూ నానా యాతన పడుతున్నారు కొందరైతే బస్సు కిటికీ గుండా చేతి రూమాలు బ్రీఫ్ కేసులు వేసి సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్ కేసును ఓ సీట్లో పెట్టి అందరూ ఎక్కిన తర్వాత ఎక్కవచ్చులే అని మనసులో అనుకుని కిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబు ఇదిగో బాబు మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్ నల్లబని ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకుని అరుస్తున్నాడు ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక్క ఉదుటిన బస్సులోకి దూసుకుపోయాడు బస్సులోకి వెళ్లిన నవీన్ దృష్టి నల్లబనీని వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ కేసు మీద పడింది అంటే వీడు దొంగనమాట అని మనసులో అనుకుని ఆ దొంగపై పిడుగుద్దులు వర్షం కురిపించాడు నవీన్ రావడంతో పాపం ముసలాయన రొప్పుతో దొంగని వదిలేశాడు ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులోకొచ్చాడు జరిగింది తెలుసుకుని ఆ దొంగను లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లాడు ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడ్డుకు ఆనుకుని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తను అసహించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు కానీ అవేవి పట్టించుకుని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్ రెండు వేల రూపాయల డబ్బు బట్టలన్నీ తను పోగొట్టుకుని ఉండేవాడు అందుకే తను చేసిన తప్పును తెలుసుకుని ఆ దేవుడి రుణం తీర్చుకోవాలని మనసులో అనుకుని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకుని చూడు తాత నీకు చాలా నీరసంగా ఉంది కదూ నా సీట్లో కూర్చొని కాసేపు విక్రాంతి తీసుకుందు గాని రా తాత అంటూ తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టాడు ఇద్దరం చేరిన తర్వాత అతను నన్ను క్షమించండి తాత మిమ్మల్ని చూబుల ద్వారా తప్పుగా అర్థం చేసుకున్నాను అని అన్నాడు మీరు పట్నంలో ఉండేటోళ్లు పైగా తెలుగు తెలియని వాళ్ళు మీకు ఎలా తెలుస్తాయి అదే ఊళ్ళో పుట్టి పెరిగిన వారు అయితే తెలుగు చదువుకుని ఉండేవారు ఇక్కడ అందరం దూరంగా ఉన్నా మనుషులు దగ్గరగా ఉంటాయి అదే పట్నంలో మనుషులు దగ్గరగా ఉన్నా మనుషులు దూరం అన్నాడు తాత అప్పటి నుండి నవీన్ ప్రతి సంవత్సరము తన ఊరికి వచ్చినట్లే తాత ఇంటికి కూడా వచ్చేవాడు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అవి లేకపోతే మనము లేము మీరు కూడా మీ మీ ఊర్లకు సంవత్సరంలో కొన్ని రోజులైనా మీ పెద్దవారితో గడపండి ప్రతి విషయంలోని వారి సలహా తీసుకోండి మన ప్రాచీన విజ్ఞానం చాలా విలువైనది దానిని ప్రాచాత్య సంస్కృతి నుండి కాపాడుదాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ